హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మదర్ టాక్స్. ఈరోజు మన వీడియోలో 14 డేస్ ఆఫ్ క్వారంటైన్ అయితే అయిపోయింది. సో మీరందరూ చూసుంటారు మన 14 డేస్ క్వారంటైన్లో మేము ఏం చేసాం, ఎలా ఉన్నాం, పాజిటివ్గా మైండ్ని పాజిటివ్ పెట్టుకుంటూ కరోనాకి భయపడకుండా మేము ఎలాంటి మా మైండ్ ఎలా యాక్టివ్గా పెట్టుకున్నాము, ఇలాంటివన్నీ చూపించడానికి నేను కొంచెం ట్రై చేశాను. సో క్వారంటైన్ బ్లాగ్స్లో హోప్ యు ఆల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. కొంతమంది అనుకోవచ్చు ఇలాంటి టైంలో కూడా వీడియో షూట్ చేసి పెట్టాలా అని అనుకోవచ్చు, బట్ చేయాలి, ఎందుకంటే నా మైండ్ని నేను యాక్టివ్గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే భయపడుతున్నారో, కరోనా పాజిటివ్ వచ్చాక ఎవరైతే భయపడుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. కరోనా అంటే మనం ఇమ్మీడియట్గా ప్రతి వీడియోస్లో నేను చెప్తున్నట్టు ప్రీవియస్ వీడియోస్లో, సో ఇమ్మీడియట్గా సిక్ అయిపోయి అయ్యేది కాదు కరోనా అయితే. సో అందరికీ ఒకేలాగా ఉండవు. సివియారిటీ రేంజ్, ఎర్లీ డిటెక్షన్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో అలాగే అందుకనే వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశాను. సో చూడండి, అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. ఎవరైతే భయపడుతున్నారో సో అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. మీరు ఎన్ని ఎంతగా లైక్ చేసి మన వీడియోని ఎంతగా లైక్ చేస్తారో సో అంత ఎక్కువ మన వీడియో వెళ్తుంది జనాల్లోకి. సో ప్లీజ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఈరోజు మాకు 15th డే అనమాట ఇంకా క్వారంటైన్లో. సో ఇక్కడ నుంచి ఇంకా మాకు క్వారంటైన్ లేదు. సో డాక్టర్ అన్నారు మీరు బయటికి వెళ్ళొచ్చు అన్నారు, బట్ మేమైతే సెల్ఫ్ ఇంకా ఐసోలేషన్లోనే పెట్టుకున్నాం, ఎందుకంటే నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చే వరకు కూడా మేము బయటికి వెళ్ళాలనుకోవట్లేదు డాడీ అండ్ మీ. అండ్ మా మేమిద్దరం కూడా బాగున్నాము, యాక్టివ్గా ఉన్నాము. అండ్ వీక్నెస్ సిక్నెస్ అయితే ఇవి ఒక 3 మంత్స్ వరకు ఉంటాయని చెప్పారు డాక్టర్. సో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ హస్బెండ్ హెల్త్ అప్డేట్స్ వచ్చేసి, సో హస్బెండ్కి ఈరోజు 9th డే ఆఫ్ క్వారంటైన్. సో ఆయనకి రేపుతో మెడిసిన్ కూడా అయిపోద్ది 10th డే క్వారంటైన్లో. సో ఆయన కూడా 14 డేస్ అండ్ 17th డే ఇన్ మన క్వారంటైన్ అయిపోయాక ఆయనకి టెస్ట్కి ఇవ్వాలన్నమాట. సో అది, సో ఈరోజు నేను ఈ వ్లాగ్లో ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే డైట్ ప్లాన్. సో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు హెల్దీ డైట్ ఎలా తీసుకోవాలి ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయబోతున్నాను. మేము ఎలాంటివి ఫాలో అయ్యాం, ఏ టైమింగ్కి ఎలాంటివి తీసుకున్నాం, సో ఈ 14 డేస్ హెల్దీగా ఎలా ఉన్నాము, ఈ కరోనా నుంచి హెల్దీగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన డైట్ ప్లాన్లో ఫస్ట్ టైమింగ్ వచ్చేసి 7 AM అంటే 7 o'clock ఇన్ ద మార్నింగ్. సో 7 o'clock మేము సాల్ట్ వాటర్, హాట్ వాటర్ అంటే ఫ్రెష్ అయిపోయి మనం లేచి ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ చేసుకుని, సో 7 AMకి ఎగ్జాక్ట్గా హాట్ వాటర్ విత్ సాల్ట్ అనమాట. సో వార్మ్ వాటర్ అన్న తీసుకోండి, లేదా మీరు బేర్ చేయగలిగితే హాట్ వాటర్ అన్న తీసుకోండి. మేమైతే అన్నీ హాట్ వాటర్ తీసుకున్నాం మ్యాక్సిమం. సో ఆ వాటర్లో సాల్ట్ వేసేసుకుని, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకుని, సో అది మిక్స్ చేసేసి అది కరిగిపోయిన తర్వాత మనం గార్గ్లింగ్ చేయాలన్నమాట. తర్వాత 7 to 7:30 బిట్వీన్ వచ్చేసి మేము యోగా ఎక్సర్సైజెస్ లేదా మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్పెషల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం ఫస్ట్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇప్పటికీ చేస్తున్నాము స్టిల్, 14 డేస్ అయిపోయినా కూడా మేము ఇంకా ఫాలో అవుతున్నాము. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ కరోనాకి మెయిన్ బ్రీత్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఒక 5 to 10 మినిట్స్ అట్లీస్ట్ ఆర్ 15 మినిట్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది నేను ఫాలో అయ్యాము. సో దాని తర్వాత చిన్నగా యోగా కానివ్వండి లేదా ఎక్సర్సైజెస్, సూర్యాసనాలు, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది. మీ బాడీ స్ట్రెచెస్ ఇంపార్టెంట్, మన బాడీ స్ట్రెచెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కరోనా వైరస్లో. సో ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను నేను. సో ఈ స్ట్రెచెస్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి మీరు యోగా చేయండి, మెడిటేషన్ చేయండి లేదా సూర్యాసనాలు వేయండి, ఇంకేదన్నా ఎక్సర్సైజెస్ 7 to 7:30 బిట్వీన్ చేసి 8 AM. సో 8 o'clockకి మేము వచ్చేసి
స్టీమింగ్ తీసుకునే వాళ్ళము. సో ఆవిరి ఆవిరి పట్టడం, సో అది ఖచ్చితంగా చేసేవాళ్ళం మిస్ కాకుండా. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు స్టీమింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి కరోనా వైరస్ ఒక త్రీ టు ఫోర్ డేస్ మన ముక్కులో అండ్ గొంతులో ఉంటుందని చెప్తున్నారు కదా డాక్టర్స్. సో ఈ స్టీమింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో మాకు యూజ్ అయింది. అండ్ స్పెషల్గా ఈ పార్ట్ అంతా కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇదంతా ఉంటుంది కదా, సో ఈ స్టీమింగ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ హాయిగా అనిపిస్తుంది అనమాట మనకు కొంచెం. సో అలా చేస్తూ చేస్తూ ఉండగా అదంతా కూడా రిలీఫ్ అవుతుంది. అండ్ బ్రీత్ కూడా ఫ్రీగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది స్టీమింగ్ ప్రాసెస్. సో ఈ స్టీమింగ్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఒక వీడియోలో నేను షేర్ చేశాను ఆల్రెడీ. సో ఐ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలన్న వాళ్ళు. అండ్ ఆ స్టీమింగ్ చేసేటప్పుడు అన్ని వాటర్లో క్యాప్సూల్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒక క్యాప్సూల్ యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది దాంట్లో, అండ్ డిఫరెంట్ సమ్ అదర్ ఆయిల్స్ ఉంటాయి. సో అది వేసుకుని స్టీమింగ్ చేయడం వల్ల ఇది మొత్తం బ్లాకేజెస్, మనకి కోల్డ్ వల్ల బ్లాక్ అయిపోయిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా హాయిగా అనిపిస్తుంది మనకి. సో అందుకని అది యూజ్ చేయొచ్చు. సో లేదు అది మంటగా ఉంది పడట్లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా పసుపు అన్న వేసుకోండి, ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది మనకి స్టీమింగ్ చేసేటప్పుడు. ఆర్ ఎల్స్ జందుబామ్ యూజ్ చేస్తాం కదా, సో అదన్నా కొద్దిగా వేసుకుని స్టీమ్ తీసుకోండి. అసలు ఇవి ఏవి పడట్లేదు అంటే ఉత్త వాటర్తో అన్నా మీరు స్టీమింగ్ చేసుకోవచ్చు, బట్ స్టీమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, 8 o'clock స్టీమింగ్. నెక్స్ట్ వచ్చేసి 8:30 హాట్ వాటర్ విత్ లెమన్. సో హాట్ వాటర్ తీసుకుని దాంట్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి హాఫ్ లెమన్ పిండేసుకుని సో తాగేయటమే. సో చాలా బాగుంటుంది ఎందుకంటే క్లెన్సింగ్ అంటారు కదా, సో మన బాడీ మొత్తం ఎంప్టీ స్టమక్ మీద మనం ఇది తీసుకోవడం వల్ల సో మంచిగా క్లెన్సింగ్ అవుతుంది అన్నమాట. సో టాక్సిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అండ్ మెయిన్గా వచ్చేసి ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఈ కరోనా వైరస్లో. స్పెషల్గా మనం ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, డీహైడ్రేట్ అసలు అవ్వకూడదు. సో ఎంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే మనం అంత మనకి ఆల్రెడీ తెలుస్తుంది ఇక్కడ గొంతు ఎండిపోవడం ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది. సో హాట్ వాటర్, ఓన్లీ హాట్ వాటర్, అస్సలు చల్లనీళ్ళు అనేది అస్సలు తీసుకోకూడదు. సో ఓన్లీ హాట్ వాటరే తీసుకోవాలి. మేము కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అస్సలు చల్లనీళ్ళు అనేది ముట్టుకోలేదు. చల్లనీళ్ళు ఇన్ ద సెన్స్ నార్మల్ వాటర్ అయినా సరే తీసుకోలేదు, ఓన్లీ బాయిల్డ్ వాటర్, అది కూడా హాట్ అండ్ వార్మ్ వాటర్ ఇవే తీసుకున్నాం. సో నేనైతే హాట్ వాటరే తీసుకునేదాన్ని, ఇబ్బందిగా ఉన్నా సరే అదే తీసుకునేదాన్ని. సో మా డాడీ అండ్ హస్బెండ్ కొద్దిగా వార్మ్ వాటర్ తీసుకుంటారు వాళ్ళు, బట్ నార్మల్ వాటర్ అయితే తీసుకోకుండా వాళ్ళం. అండ్ 9 o'clock వచ్చేసి బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ విత్ 2 boiled eggs తీసుకునే వాళ్ళము. సో ఇది ఇమ్యూనిటీని, మనకి ప్రోటీన్ కంటెంట్ ఏది ఏ ఫుడ్లో ఉంటే అవన్నీ తీసుకోవాలి. సో మీరు బ్రేక్ఫాస్ట్లో ఇంకేమన్నా యాడ్ చేసుకోండి, ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ వైరస్ వల్ల కొంచెం వీక్ అయి ఉంటుంది. మనకి ఆల్రెడీ టేస్ట్ తెలీదు, నాలుక మీద మనకి అసలు టేస్ట్ అనేది తెలీదు, అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా తెలీదు. సో మనం తింటున్నా మనకు అసలు ఏం తింటున్నామో ఫీల్ కూడా ఉండదు, అండ్ చేదుగా ఉంటుంది కాబట్టి అసలు ఏం తినాలనిపించదు. బట్ స్టిల్ మనం తినాలి, ఈ మెడిసిన్ మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా తినాలి మనం. సో అందుకని ప్రతి దాంట్లో మేము లెమన్ యాడ్ చేసుకున్నాము, టేస్ట్ బర్డ్స్ అనేవి తొందరగా మనకి మళ్ళీ జనరేట్ అవ్వడానికి. లెమన్ మనకి సిట్రస్ ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుంది అంటారు, అంటే నీళ్ళు ఊరటం అంటారు కదా, సో అలాంటిది. అండ్ రా మ్యాంగో కూడా పప్పులో కానివ్వండి, కర్రీస్లో కానివ్వండి, ఇలా వేసేదాన్ని. సో దానివల్ల కొంచెం త్వరగానే మనకి మన టేస్ట్ అండ్ అన్నది వస్తుంది అన్నమాట. నాకైతే అలాగే జరిగింది. సో అలా యూజ్ చేసేవాళ్ళం. అండ్ మీరు టిఫిన్స్లో ఏదన్నా తీసుకోండి, ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా ఏదన్నా. నేనైతే వెజిటేబుల్స్ వేసి డైలీ బ్రేక్ఫాస్ట్లో వెజిటేబుల్స్ వేసేదాన్ని. సో వెజిటేబుల్స్ వేసి డైలీ ఇన్ ద సెన్స్ డే బై డే ఆర్ 2 డేస్కి ఒకసారి లైక్ బ్యాంబినోలో వేసేదాన్ని. సో బ్యాంబినో కూడా మనకి వీట్తో చేస్తారు కాబట్టి అది కూడా హెల్తీగా ఉంటుంది, అందుకని అది అండ్ వెజిటేబుల్స్తో కలిపి చేసేదాన్ని విత్ పెప్పర్ యాడ్ చేసేదాన్ని. సో ప్రతి ఫుడ్లో పెప్పర్ యాడ్ చేసుకునే వాళ్ళం. సో 2 boiled eggs అయితే మెయిన్గా తీసుకునే వాళ్ళం అండి. సో 2 boiled eggs మీద మీరు ఉత్తదే తినలేకపోతే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోండి, పేపర్ పౌడర్. సో నా క్వారంటైన్ బ్లాగ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అందులో నేను డైట్ ఫుడ్ కూడా చూపించేదాన్ని ఎలా తీసుకున్నాం ఏంటి అన్నది. ఎవరికైనా డౌట్ ఉంటే అవి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో
9 o'clock breakfast with 2 boiled eggs and oil chala takuga. Manam edi cook cheskuna sare chala takuga oil teeskovalani chepparu doctor. So mem kuda alage follow ayam. Just avi manam ese ingredients sort avadaniki mattike avi vegadaniki mattike anta varake vesedanni. So ala teeskunam anamata. And after breakfast మన మెడిసిన్ ఉంటుంది. సో మెడిసిన్ వేసేసుకోవాలి. సో 9:30 అయిపోద్ది మనం తినేసి అని చేసేసరికి, మెడిసిన్ వేసేసరికి 9:30 అయిపోద్ది. సో ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని కషాయం తీసుకునే వాళ్ళం. సో ఈ కషాయం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది సెపరేట్గా అయితే నేను వీడియో చేస్తాను, అడుగుతున్నారు కొంతమంది. అండ్ సో డెఫినెట్గా చేస్తాను. బట్ నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా ఒక వ్లాగ్లో షేర్ చేశాను, క్వారంటైన్ వ్లాగ్స్లో. సో ఎవరికైనా అర్జెంట్ అయితే, అర్జెంట్గా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ కమింగ్ వీడియో అయితే నేను కషాయం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చేస్తాను. ఓకేనా? సో 9:30 to 10 బిట్వీన్ కషాయం తీసుకునేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ 11 o'clock 11 or 11:30 ఈ మధ్యలో నేను హాట్ వాటర్ విత్ లెమన్ ఇంకోసారి ఇచ్చేదాన్ని. సో హాట్ వాటర్ విత్ లెమన్ అనేది డేలో ఒక 2 times or 3 times తీసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి 2 times and 3 times అలా తీసుకునే వాళ్ళం. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి హాట్ వాటర్ విత్ లెమన్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి 12:30. సో 12:30 స్టీమింగ్ చేసుకోవాలి మళ్ళీ. సో స్టీమింగ్ విత్ మళ్ళీ స్టీమింగ్ ఈజ్ మ్యాండేటరీ డేలో ఒక 3 to 4 times స్టీమింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ కరోనా పాజిటివ్ పే వచ్చిన వాళ్ళ గురించి మాటకే చెప్తున్నాను. మెయిన్ ఈ డైట్ ప్లాన్ అంతా మేము ఫాలో అయింది షేర్ చేస్తున్నాను మీకు, అండ్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని. అండ్ 12:30 స్టీమింగ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని పాలు తీసుకునే వాళ్ళం. సో పాలు కూడా చిక్కగా తీసుకోకూడదు, ఏం తీసుకున్నా చిక్కగా తీసుకోకూడదు. బికాజ్ డైజెస్ట్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి. బికాజ్ ఈ కరోనాలో మనకి ఏమంటారు, ఎక్కువగా వామిట్స్, మోషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. సో నాకు చాలా తక్కువగా ఉంది, స్టొమక్ అప్సెట్ అయ్యేది ఒక 2 days స్టార్టింగ్, క్వారంటైన్ స్టార్ట్ అయ్యాక 5th 6th day బిట్వీన్ అలా స్టొమక్ అప్సెట్ ఉండింది. సో మా డాడీకి స్టొమక్ అప్సెట్ అండ్ వామిట్స్ అయ్యాయి అన్నమాట. అండ్ హస్బెండ్కి కూడా స్టొమక్ అప్సెట్ ఉంది. ఫస్ట్ ఈ మనకి కరోనా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ సింప్టమ్స్ అయితే ఉంటాయి, అందుకని ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో పాలు తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం పాలల్లో మనం ఇక్కడ మళ్ళీ హల్దీ, పసుపు వేసుకోవాలి, కొద్దిగా పసుపు అండ్ పెప్పర్ ఖచ్చితంగా ఇది వేసుకునే వాళ్ళము. ఏది తీసుకున్నా పెప్పర్ యూజ్ చేశాను నేను ప్రతి దాంట్లో. అండ్ సాల్ట్, సారీ, పెప్పర్ అండ్ పసుపు, టర్మరిక్ ఇవి యూజ్ చేసామన్నమాట. సో 12:30 స్టీమింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఇలా పాలు తీసుకునే వాళ్ళం. అండ్ తర్వాత వచ్చేసి 1:30 మళ్ళీ మాకు లంచ్ టైం. సో లంచ్ టైంలో ఏదన్నా హెల్దీ డైట్ తీసుకోండి, క్యాప్సికమ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి, అండ్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోండి. అండ్ ఆకుకూరలు తినలేకపోతే అంటే ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా తీసుకోండి, మనం 14 days క్వారంటైన్లో. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్లో ఇన్ కేస్ వెజిటేబుల్స్ చేస్తే, వెజిటేబుల్స్ వేసి నేను ఇలా బ్యాంబినో ఇలాంటిది ఏదైనా కుక్ చేస్తే, మళ్ళీ లంచ్లో వచ్చేసి టమాటా చారు, ఖచ్చితంగా టమాటా చారు పెట్టేదాన్ని, అది కూడా తీసుకునే వాళ్ళం. సో దాంతోపాటు ఏదైనా కర్రీ అనమాట. సో ఒకరోజు క్యాప్సికమ్ కర్రీ విత్ టొమాటోస్ అండ్ మ్యాంగో ఇలా చేసేదాన్ని, రా మ్యాంగో. మనం మామిడికాయ ఉంటుంది కదా, ఆ మామిడికాయ వేసుకుని నోటికి టేస్ట్లెస్ ఉంటాం కదా, ఇప్పుడు మనకి టేస్ట్ పోయి. సో ఇలాంటి మామిడికాయ ఇవన్నీ బాగా యూజ్ అవుతాయని అది కూడా తీసుకునేవాళ్ళం. సో మ్యాక్సిమం నేను మామిడికాయ అన్నిట్లో వేసేదాన్ని, నిమ్మకాయ, లెమన్ అన్నిట్లో వేసేదాన్ని. సో ఇక్కడ 12:30 మనకి వచ్చేసి లంచ్, హెల్దీ లంచ్. సో రైస్ క్వాంటిటీ మీరు కొంచెమే తీసుకున్నా పర్లేదు, ఈ టైంలో మనకు అస్సలు తినాలనిపించదు. సో మా డాడీకి, మా హస్బెండ్కి అండ్ నాకు కూడా తినాలనిపించదు కాదు. బట్ నేను మా బాబుని చూసుకోవాలి, మళ్ళీ వాడికి ఫీడింగ్ చేయాలి అండ్ ఆల్సో కుకింగ్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్, ఈ డైట్ ప్లాన్ అంతా ఫాలో అవ్వాలి. ఎవ్రీ 1/2 hour, every 1 hour, every 2 hours ఇలా ఏదో ఒకటి చేసిస్తూ ఉండాలి వేడిగా. సో ఇలాంటివన్నీ చేయాలి కాబట్టి తినాలనిపించకపోయినా అలాగే తినేదాన్ని. అండ్ మా ఆ డాడీ అండ్ హస్బెండ్కి కూడా వద్దమ్మా అనేవాళ్ళు. సో అయినా సరే అలాగే బలవంతంగా
తినడానికి కూర్చుని మరి తినిపించేదాన్ని అలాంటి డేస్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే ఇలాగే ఉంటాయి, బట్ ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, ఇలా ఉంది ఏంటని తినకుండా ఉండొద్దు. బికాజ్ మనం ఎంత మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటే అంత త్వరగా కరోనా నుంచి బయటపడగలుగుతాం అనమాట. సో మేము చేసింది అదే. సో ఆఫ్టర్ 1:30 ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విటమిన్ డి, వీక్లీ వన్స్ విటమిన్ డి టాబ్లెట్ ఉంటుంది, సో అదొకటి తీసుకోవాలి. అండ్ విటమిన్ సి కూడా 2 PM కి విటమిన్ సి టాబ్లెట్ తీసుకోవాలి డైలీ, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా. సో అది తీసుకునే వాళ్ళం. అండ్ 3 to 5 రెస్ట్ టైం అనమాట, ఇంకా మనం పడుకుని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఆ టైంలో. సో ఆఫ్టర్ 3 to 5 గ్యాప్లో మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని, లైక్ 4:30 4 PM అలా ఆరెంజ్ జ్యూస్, అంటే మనం ఆరెంజ్ జ్యూస్ పిండేసి సో దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, అండ్ అది కూడా నార్మల్ వాటర్తో చేసేదాన్ని కాదు, కొద్దిగా వామ్ వాటర్ యాడ్ చేసి ఆ జ్యూస్ చేసేదాన్ని. సో అది తీసుకునే వాళ్ళం. విటమిన్ సి మనకు ఎక్కువగా అవసరం కాబట్టి, అండ్ ఆరెంజెస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో అది తీసుకునే వాళ్ళం అనమాట. మళ్ళీ 5 PM కి మనం మళ్ళీ సాల్ట్ వాటర్ విత్ గార్గ్లింగ్ చేసుకోవాలి. సో సాల్ట్ వాటర్ విత్ హాట్ వాటర్ లేదా వామ్ వాటర్ ఇవి యాడ్ చేసుకుని కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసి గార్గ్లింగ్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా 2 times డేలో చేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్ విత్ గార్గ్లింగ్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ టైం, సో సాల్ట్ గార్గ్లింగ్ అయిపోయిన తర్వాత 5:30 to 6 o'clock ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏదైనా సరే. మళ్ళీ 6 PM to 6:30 బిట్వీన్ మళ్ళీ హాట్ వాటర్ విత్ లెమన్, 6:30 to 7 లేదా 7 o'clock అలా డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళం. స్నాక్ టైంలో మేము వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళం, మాకు బాగా హెల్ప్ అయిందనమాట. అంటే ఒకటే చూసుకున్నాం, డేలో తీసుకోవాలా లేదా నా ఈవినింగ్ తీసుకుంటే మనకు డైజెస్టబుల్ ఎలా ఉంటుంది అనేసి. సో మాకు ఈవినింగ్ తీసుకున్నప్పుడు స్నాక్స్ టైంలో మేము ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళం. మస్ట్ అండ్ షుడ్గా బాదం తీసుకోవాలి, అండ్ బాదం మీరు నానేసన్నా తినొచ్చు లేదా డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ వచ్చేసి రైజిన్స్, కిస్మిస్ అంటాం కదా ఎండు ద్రాక్ష, సో అవి తీసుకునే వాళ్ళం. అండ్ పిస్తా, సో అది. సో డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 7:30కి ఒకసారి కషాయం, మార్నింగ్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ తర్వాత కషాయం తీసుకున్నాం కదా, సో మళ్ళీ 7:30కి ఒకసారి కషాయం తీస్తా. 8:30కి డిన్నర్ అనమాట. సో డిన్నర్లో మీరు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ లాగా తీసుకోండి, సో టమాటో చారు కానివ్వండి లేదా ఇంకేమన్నా తీసుకోవచ్చు సాఫ్ట్ ఫుడ్ లాగా. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ అనేది మనకు నైట్ తీసుకుంటే ఎక్కువ డైజెస్ట్ అవ్వదు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈ రెండిట్లోనే మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం మేము. సో ఈవినింగ్ వచ్చేసి లైట్గా ఏమంటారు చారుతో అన్నం కానివ్వండి, ఏదన్నా కర్రీ కానివ్వండి, అట్లా ఏదన్నా తీసుకునే వాళ్ళం. సో ఏదైనా సరే హెల్దీగా తీసుకోండి, ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకోండి, అలా చేయాలి. దాని తర్వాత మళ్ళీ 9 o'clockకి మెడిసిన్. సో మెడిసిన్ మనకు టాబ్లెట్స్ మార్నింగ్ అండ్ నైట్ ఉంటాయి, అండ్ మధ్యాహ్నం విటమిన్స్ టాబ్లెట్స్ ఉంటాయి. సో మేమైతే అలాగే తీసుకున్నాము. సో నైట్ టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత 9:30కి మళ్ళీ పాలు ఈ డైట్ ప్లాన్లో. సో 9:30తో ఎండ్ అయిపోతుంది మా డేలో క్వారంటైన్, డైలీ ఇదే రొటీన్ అనమాట. సో 9:30కి పాలు విత్ పసుపు అండ్ కొంచెం పెప్పర్. ఈ డైట్ మా కజిన్ బ్రదర్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్టు మా కజిన్ బ్రదర్ లాస్ట్ ఇయర్ తనకు పాజిటివ్ వచ్చినప్పుడు ఫాలో అయ్యాడు. సో అదే మాకు సజెస్ట్ చేశాడు, మేము ఫాలో అయ్యాం, చాలా హెల్ప్ అయింది, నిజంగా చాలా హెల్ప్ అయింది వాట్ వీఆర్ టుడే. సో మేము ఇలా ఉన్నాము చూడొచ్చు మీరు. అండ్ కరోనా నుంచి యాక్టివ్గా మన ఇమ్యూనిటీని ఈజీగా బూస్ట్ చేసుకోవడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ మన డైట్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకోండి. చికెన్ డే ఆల్టర్నేట్ డేస్ లేదంటే డే బై డే చికెన్ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళు ఇంకా చాలా బాగుంటుంది, తీసుకోవాలి ఖచ్చితంగా, మేము తీసుకున్నాము అది. సో ఇదే మా డైట్ ప్లాన్ వచ్చేసి ఇదే. సో హోప్ మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటాను అండ్ ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటాను. సో మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆల్, బై బై.